ప్రైజ్ ద లార్డ్. ఈ దిన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మన సత్క్రియలను బట్టి మరి తండ్రి అనే దేవుని మహిమపరచాలంటే మన వెలుగు వారి ఎదుట ప్రకాశించాలి అని రాయబడింది. కాబట్టి మరి ఉదయకాలం మరి ఇతరులు మన వెలుగును చూసి దేవుని మహిమపరచాలి, అది ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి మన వెలుగును చూసి ఇతరులు దేవుని మహిమపరచాలంటే ఆ వెలుగునందు మనం ఎలా జీవించాలి అనే దేవుని వాక్యంలోంచి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మన వెలుగును చూసి ఇతరులు మరి దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవునిలోకి వారు రావాలంటే ఆ వెలుగునందు మనం ఎలా జీవించాలి, 7 సంగతులు మనం చూస్తాం. మొదటిది గమనించండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. మొదటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచేవాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. యేసురావు అన్నాడు, వెలుగు మీ మధ్యగా కొంతకాలమే ఉంటుంది అని ప్రభు చెప్పాడు. తర్వాత 36వ వచనం, మీరు వెలుగు సంబంధినట్లు వెలుగు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. కనుక మీరు వెలుగు సంబంధం ఉండాలంటే వెలుగుండగానే, అనగా యేసురావు వారి వెలుగు, ఆయన ఉండగానే ఆయన విశ్వాసం ఉంచాలి అని ప్రభు సెలవిచ్చాడు. తర్వాత 46వ వచనం కూడా, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండాట్లు ఈ నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ 3 వాక్యాలను తెలియజేస్తుందంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, వెలుగునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన వెలుగును బట్టి అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ మొట్టమొదటిగా మనము వెలుగునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభునందు. ఇది మొదటి విషయం. రెండో విషయం మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. రెండు మాట గమనించండి, నేను లోకమునకు వెలుగు, ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. కనుక నేను లోకానికి వెలిగి నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. రెండవదిగా మనము మరి దేవుణ్ణి వెంబడించాలి, వెలుగులో ఉన్నాము అని మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటి వెలుగునందు యేసుప్రభునందు విశ్వాసం ఉంచాలి. తర్వాత వెలుగునందు మరి వెలుగులో మనము నడవాలి, అనగా దేవుణ్ణి వెంబడించాలి. కనుక అప్పుడే మన జీవితము వెలుగులో ఉన్నట్లు. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. అలాగే దేవుని వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని వెంబడించేవాడే వెలుగులో ఉన్నాడు. రెండవ విషయం. మూడో చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మూడో విషయం మనం గమనించామంటే వెలుగులో ఉన్నాము అని మనం ఎలా చెప్పుకోగలమంటే సహోదరుని ప్రేమించుట. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చీకటిలోనే ఉన్నావు, ద్వేషించేవాడు ఇంకను చీకటిలోనే ఉన్నాడు. కాబట్టి నీ మన వెలుగులో ఉన్నామని మనకు ఎలా నిర్ధారణ అవుతుందంటే మూడవదిగా మన సహోదరులను ప్రేమించుట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, సహోదరులను ప్రేమించమన్నాడు. కాబట్టి మరి మన వెలుగులో కొనసాగాలి అంటే, మన అభ్యంతర కారణం లేకుండా ఉండాలంటే మన సహోదరుని మనము ప్రేమించాల్సిందే. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు వెలుగులో ఉన్నాడు. రెండవదిగా దేవుని వెంబడించేవాడు వెలుగులో ఉన్నవాడు. మూడవదిగా సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. ఇక 4 విషయం మనం చూస్తాము, గమనించండి. మొదటి యోహాను పత్రిక, ఇదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. గమనించమంటే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం యేసు ప్రభువారు వెలుగు, తండ్రినే దేవుడు కూడా వెలుగు. ఇక్కడ 5వ వచనం చూడండి, పైన మొదటి యోహాను పత్రిక 1:5, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మరి తండ్రినే దేవుడు వెలుగు. రెండవది యేసు ప్రభువారు కూడా వెలుగు అని మనం చూస్తాం. కానీ యోహాను సువార్త 8:12 నేను లోకానికి వెలుగు అన్నాడు. దేవుని వాక్యం కూడా వెలుగే. 119వ కీర్తన రాయబడింది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు. కనుక తండ్రిని దేవుడు వెలుగే, ఏ మరి కుమారుడు యేసుక్రీస్తు వారు వెలుగే, దేవుని యొక్క వాక్యము కూడా వెలుగైంది. కాబట్టి ఇప్పుడు దేవునితో సహవాసం మనం కలిగినప్పుడు మనము వెలుగులో ఉన్నట్లు లెక్క. కాబట్టి మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ మనం కలిగి ఉన్నాం. ఇక్కడ అపొస్తలుల కార్యాలు 2:42 కూడా వీరు అపొస్తలుల బోధయందు సహవాసమందును. కాబట్టి సహవాసములో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు. చూడండి, కట్టెలన్నీ కూడా కాలుతూ ఉంటే పెద్ద మంట వస్తుంది. ఒక కట్టెని తీసి పక్కన పెట్టామనుకోండి, ఆ కట్టె ఏమవుతుంది, వెలుగైతే కాలేదే కానీ ఆరిపోతుంది. కాబట్టి 4వదిగా సహవాసములో ఉండడం ద్వారా మన వెలుగును అధికం చేసుకోగలం. కనుక అనగా సహవాసములో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు, ఇది మరి 4వ ప్రాముఖ్యమైన సంగతి. 5వది మనం చూస్తాము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం గమనించామంటే 5:10, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిటి. గమనించండి, ప్రభువుకు ప్రీతికరమైనది, ప్రభువుకు ఇష్టమైనది మనం చేసినప్పుడు నిజంగా మన వెలుగు సంబంధమే. కనుక ప్రభువుకు ప్రీతికరమైనది, ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేయాలి. కనుక అలా వెలుగులో ఉన్నవాడు ఆయనకి ఇష్టమైనటువంటిది, ఆయనకి ప్రీతికరమైనది చేసేవాడు ఉంటాడు. తద్వారా ఆయన సంతోషింపజేసేవారే వెలుగులో ఉన్నవాడు. కాబట్టి 5వదిగా ప్రభువుకు ప్రీతికరమైనది చేయవాడు వెలుగులో ఉన్నవాడు, ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ వచనం చూస్తాము, ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ 5:13, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుస్తున్నది ఏదో అది వెలుగే కదా. గమనించామంటే సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. గమనించామంటే మరి ఖండించాలి, తప్పును ఖండించాలి. వెలుగులో ఉన్నవాడు మరి తప్పును అది కొనసాగిస్తానికి వీలే, కనుక తప్పును ఖండిస్తారు. కనుక ఇది సరైనది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, కనుక ఇది క్రమము కాదు కదా అని వెలుగులో ఉన్నవాడు తప్పును ఖండించేవాడు ఉన్నాడు, సరిదిద్దేవాడుగా ఉన్నాడు. కాబట్టి వెలుగులో ఉన్నవాడు తప్పును ఏమాత్రం కూడా సహించడు, కనుక దాన్ని ఖండించేవాడుగా ఉంటున్నాడు. కనుక 6వదిగా వెలుగులో ఉన్నవాడు తప్పును ఏం చేయాలి, ఖండించాలి. కనుక మన పిల్లలను మనం ఎలా గద్దిస్తాము వాళ్ళు తప్పు చేసినప్పుడు, వెలుగులో ఉన్నవాడు కూడా మరి తప్పును ఖండించేవాడుగా ఉంటున్నాడు, అప్పుడే మనం వెలుగులో ఉన్నట్లు. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఇక 7వది ఆఖరి మనం చూస్తాము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడింది. దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. కనుక 7వదిగా నక్షత్రములే నిరంతరము ప్రకాశించాలంటే, వెలుగు వలె ఉండాలంటే మనం అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. బుద్ధిమంతులుగా ఆకాశమండలం జ్యోతులు మనం పోలిన వారు ఉండాలంటే ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించి, అనగా నీతిమంతుడు దేవుడే కనుక ఆయన ద్వారా మన నీతిమంతులం అయినా అక్కడ మనం కూడా అనేకులను ఆ నీతి మార్గంలోనికి దేవుని వైపునకు ఎవరిని తిప్పుతాము అనగా సువార్త ప్రకటిస్తారో వారే వెలుగు. కనుక ఇది సువార్త వెలుగు. కనుక ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తున్నామో ఒక చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోనికి మనం తీసుకుని వస్తున్నాం. కాబట్టి మనం వెలుగులో ఉన్నామని ఎలా చెప్పగలమంటే సువార్త ప్రకటించుట. కాబట్టి 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మొదటిగా వెలుగునందు మన విశ్వాసం ఉంచుతాము. 2వదిగా వెలుగు సంబంధులుగా వెలుగులో నడుద్దాము, అంత మాత్రమే కాదు. 3వదిగా సహోదరుని ప్రేమించుదాము. 4వది సహవాసములు మనం నిలిచింటాము. 5వదిగా ప్రభువుకు ప్రీతికరమైనది చేస్తాము. 6వదిగా మరి తప్పులను ఖండిస్తాము. 7వదిగా సువార్త ప్రకటిస్తాము. తద్వారా మన వెలుగులో ఉన్నట్లు మత్తయి సువార్త 5:16 ప్రకారము
పరలోకమందున మీ తండ్రిని కనుక మహిమపరచాలంటే కనుక వారి ఎదుట మీ వెలుగును మన సత్క్రియలను చూసి మహిమపరచాలంటే మన వెలుగును ప్రకాశింప చేయాలంటే ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనము చేయదుమగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుగాక. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.